न्त्वा गणपति हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नुतिभिस्तिदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च राहवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు డిసెంబర్ ఎనిమిదో తేదీ శుక్రవారం ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం ఏకాదశి శుక్రవారం రాత్రి నాలుగు గంటల పది నిమిషాల వరకు ఉంది హస్తానక్షత్రం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది మరి ఈరోజున వర్జ్యం సాయంత్రం మూడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు రాత్రి రెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు ఉన్నాయి ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది మధ్యాహ్న దుర్ పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంది సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పదకొండు పగలు పదకొండు గంటలకి సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు పదకొండు గంటలకి సమయం అనుకూలంగా ఉంది విజయవాడకు సూర్యోదయం ఐదు ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ఈ రోజున మరి ఏకాదశి రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు పదకొండు గంటలకు సమయం అనుకూలంగా ఉంది మీరు ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని ఒకసారి పరిశీలిస్తే కుంభంలో శని మీనంలో రాహువు గురువు మేషంలో ఉన్నారు అలాగే ఈరోజున కన్యలో చంద్రుడు రాత్రి వరకు ఉంటారు రాత్రి ఏడున్నర వరకు కూడా ఆ తర్వాత బుధు శుక్రుడు తులలో రవికుజుడు వృశికంలో బుధుడు ధనుస్సులో ఉంటారు ఇది ఈనాటి గ్రహచారం ఇప్పుడు మనం ఈ గ్రహచారాన్ని ఆధారం చేసుకుని పన్నెండు రాసుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం ఈ లోపుగా ముందుగా ఒక ముఖ్య విషయాన్ని ప్రస్తావన చేయాలి మీరందరూ కూడా ఇప్పుడు ఈ రోజున ఏకాదశి కార్తీక మాసం ఒక్కొక్క కాలం దాటిపోయింది అంటే కనుక మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చేదాకా కార్తీక మాసం అది ఏకాదశులు నిత్యం ప్రతి పక్షంలోనూ ఉండాలి కానీ మరి ఈ యొక్క ఏకాదశుల్లో కార్తీకంలో మరి చాలా విశేషంగా సత్యనారాయణ సంవత్సరాలు చేసుకోవడం దీపదానం చేయడం దీపారాధన చేసుకోవడం అలాగే మరి ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవాలి మంచి పుణ్యాలు చేసుకోవాలి భాగవత్ కళ కాలక్షేపంతో భగవత్ కథ శ్రవణంతో కాలక్షేపం చేయాలి అటువంటి గొప్పదైనటువంటి ఈ ఏకాదశిలో కార్తీక ఏకాదశి మరి ఈ రోజున చివరి కార్తీకం చివరి ఏకాదశి ఆల్మోస్ట్ మనం ఒక నాలుగైదు రోజుల్లోకి వచ్చేసాం సోమవారం గల కార్తీక మాసం పూర్తి అయిపోతుంది నక్తదీక్ష చేయాలన్నా సత్యవ్రతం చేసుకోవాలన్నా రుద్రాభిషేకం చేసుకోవాలన్నా ఇలాంటి మంచి రోజులు వదులుకుంటూ పోతే ఎన్నైనా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకోవడానికి మీకు కావాల్సినటువంటి వనరులన్నీ కూడా భగవంతుడిని గట్టిగా ప్రార్థిస్తే ఆయన ఇస్తాడు వాటిని సద్వినియోగం చేసుకుని మీరు ముందుకు వెళ్తారని ప్రాశిస్తూ మరి ఈ రోజున ఉన్నటువంటి తరంగా పన్నెండు రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం మేషరాశి ఈ రోజున మేషరాశి వాళ్ళ ఫలితాలన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి తెలివిగా ప్రవర్తిస్తారు ఓర్పుగా ప్రవర్తిస్తారు అందరూ బాగా సహకారం చేస్తారు కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి విదేశీ నివాసపడన ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు షేర్ వ్యాపారులు కూడా మంచి లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళు ఈ రోజున వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలని చాలా మెలకుతో చాలా యోగ్యంగా ఆనందంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అవకాశానికి అవసరానికి తగిన డబ్బు సదుపాయం చేకూరదు కానీ పనులేవి ఆపుకోకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు మాత్రం వస్తూ ఉంటాయి కుటుంబ విషయాలని చాలా చక్కగా నడుపుకుంటూ ఉంటారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ఉంటారు ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు మిత భాషణ ఓర్పు నేర్పు ఇవన్నీ ప్రదర్శిస్తా ముందుకు వెళతారు అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు ప్రతి పనిని కూడా లాభదాయకంగా మరల్చకుండా ముందుకు వెళ్తారు మొత్తం మీద సక్కటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది తర్వాత మిథున రాశి ఏదో తెలియని భయము ఆందోళన వెంబడిస్తూ ఉంటాయి కానీ ఈ రోజున గ్రహచారం చాలా గొప్పగా అద్భుతంగా ఉంది ఎటువంటి నష్టాలు రావు ఎటువంటి ఇబ్బందులు రావు మీరు చక్కగా మీకు సంబంధించినటువంటి ప్రణాళికలు అన్నీ చేసుకునే ముందుకు వెళ్ళచ్చు అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతాయి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తే ముందుకెళ్తారు చాలా గొప్పదైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈరోజున అనుకోకుండా కొత్త కొత్త ఆలోచన చేయడం లేకపోతే కొత్త వ్యక్తులతో మాట్లాడడం కొత్త విధానాలను కనుక్కోవడం కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇవాళ డైలీ యాక్టివిటీస్ అన్ని బాగా నడుస్తూ ఉంటాయి రోజు మీరు ఇవాళ ఆహార విషయాల్లో కానీ లేకపోతే ఈ యొక్క ఉద్యోగ వ్యాపార విషయాలు నడపడంలో కానీ ఇబ్బందులు లేకుండా నడుపుకుంటూ ఉంటారు విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది ఇవాళ ఇవాళ ప్రణాళికలన్నీ కూడా కొత్త కొత్తగా ఆలోచన చేయడంతో మరి మీ యొక్క సొంత బుద్ధిని ప్రదర్శించి కొన్ని కొన్ని చోట్ల మీరు చెప్పేటువంటి సలహాలకి గౌరవ మర్యాదలు లెక్కడంతో చాలా ఉత్సాహంగా చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది సింహరాశి అన్ని కార్యక్రమాలు చాలా విజయవంతంగా నడుస్తాయి ప్రతి విషయంలోనూ విజయాలు సాధిస్తారు కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఆర్థిక విషయాలు చాలా బాగుంటాయి చాలా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడతారు మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు సుఖశాంతలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కాలక్షేమం చేస్తూ జీవితాన్ని చక్కగా గడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది తదుపరి కన్యారాశి ఏదో తెలియని ఆందోళన వెంబడిస్తూ ఉండదు ఏముండదు చివరికి కుటుంబ వ్యవహారాలని కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి కానీ నష్టపరిచేటువంటి పరిస్థితులు ఏం కాదు భవిష్యత్తు మీద ఆశ చిగురుస్తుంది నేను ఏదైనా చేయగలుగుతాను నాకు భవిష్యత్తు బాగుంటుంది నేను ఏదైనా మళ్ళీ కొత్తగా ప్రారంభం సాధించగలుగుతాను లేదు పాతవాటిలోనే విజయాలు సాధించగలుగుతాను అనేటువంటి ఒక థీమా ఒకటి వస్తుంది బంధుమిత్రులు కూడా ప్రోత్సాహమిస్తారు ఇవాళ అనుకోకుండా మీరు ఎవరితో సంపాదించినా ఏదైనా పుణ్యకార్యాల్లో కానీ శుభకార్యాల్లో కానీ ఎవరైనా కలిసినా మీకు భవిష్యత్తుని బాగా ప్రోత్సాహపరిచేటువంటి మాటలతోనే మిమ్మల్ని కాలక్షేపం చేస్తారు దాంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు తులారాశి ఇవాళ ప్రయాణ విషయాలు డబ్బుల యొక్క ఖర్చుల విషయాలు తప్పితే మిగతా అన్ని విషయాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి మంచి ప్రణాళికలు చేస్తారు ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రణాళిక ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి అన్నీ కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది తదుపరి వృష్టికి రాశి కుటుంబ విషయాల్లో ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో మంచి ప్రణాళికలు చేస్తారు రేపు ఎల్లుండి కొంచెం చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అది ఉద్యోగం అవచ్చు కుటుంబం అవచ్చు వ్యాపారం అవచ్చు ఏదైనా అవచ్చు కాబట్టి రేపెల్లు మీరు చాలా మితంగా ఉండడానికి కొన్ని పనులు రేపే సంబంధించిన పనులు ఇవాళే పూర్తి చేసుకోవడానికి దాని దగ్గర ఏర్పాటు చేసుకోవడం మంచిది ఏదో తెలియని సమస్యలు వెంటాడితే రేపు వెళ్ళినలో నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి ధనురాశి అంతా సజావుగా నడుస్తుందని కాలం అంతా బాగుంది నాకంతా బాగుంటుందనే భావన మాత్రం పొందకండి కుటుంబ విషయాల్లో ఉద్యోగ విషయాల్లో కొద్ది రోజుల పాటు ఇంక జాగ్రత్తలు పడాలి వ్యయంలో రవి ఉన్నారు ఏ గ్రహం ఎంత యోగించే స్థానంలో ఉన్నా వ్యయంలో రవి ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి ఇది గమనించుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి దీనికి తగ్గట్టుగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది పుణ్యకార్యాలు చేస్తారు శుభకార్యాలు చేసుకుంటారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ముందుకు వెళ్తారు ఆర్థిక వనరులు బాగుంటాయి కావాల్సిన లావాదేవీలు బాగా జరుగుతూ ఉంటాయి రుణ సౌకర్యాలు చేకూరుతూ ఉంటాయి చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు షేర్ వ్యాపారులు కూడా మంచి ఫలితాలు ఉంటాయి కుంభరాశి చాలా మటుకు ఈరోజున ఏదో తెలియని ఆందోళన ఒక తెలియని శారీరక బాధ ముఖ్యంగా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఇవి మిమ్మల్ని ఇబ్బంది పడతాయి కానీ యాక్చువల్లీ ఇతర అంశాలు ఇవి కూడా ఇబ్బంది పెట్టేంత పరిస్థితి కనబడట్లే ఇతర గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉంది ప్రధానంగా మీకు ఎవరైనా సరే ఏలినాడుసని చెప్పి బదిలిస్తే వినండి కానీ భయపడద్దు శుక్రుడు కుజుడు రవి బుధుడు వరుసగా కొద్ది రోజుల పాటు మీకు చాలా అనుకూల స్థాయిలో సంచారం చేసేటువంటి స్థితిలో వచ్చారు కాబట్టి మీకు బెటర్మెంట్ చాలా కనబడుతుంది చాలా ప్రోగ్రెస్ ఎంజాయ్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి మీనరాశి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి మరి ఇతర విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి సత్ఫలితాలు తీసుకుంటూ ఉత్సాహకరమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది स्वस्ति प्रजा भयपरिपालयन्तान् याय्ये न मार्गे न महीन महीशा हा गोब्रामहने भेष्य भमस्तुनित्यम् भवन्तु ओम न